దళారీ వ్యవస్థ నుంచి కాపాడేందుకు గాను రైతు భరోసా కేంద్రాల ద్వారా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రి పేర్ని వెంకటరామయ్య అన్నారు. సోమవారం మచిలీపట్నం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఇప్పటికే రైతులను అన్ని విధాల సేవలు అందించేందుకు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు ప్రక్రియ కూడా చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ మోక వెంకటేశ్వరమ్మ, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేర్ అచ్చాబ, వైస్ చైర్మన్ తోట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రెండవ పంట దాళవా పంటకి కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా చాలా విస్తృతంగా రైతుకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని సేకరించడం అనేది కార్యక్రమాన్ని చేపడుతూ ఇవాళ ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయటం, ఆ రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు లేదా వారికి సేవ చేయడం కోసం అగ్రికల్చర్ సిబ్బందిని కానీ రెవెన్యూ సిబ్బందిని కానీ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఈ సంవత్సరం అంటే ఈ పంటకి అక్కడే ఒక కంప్యూటర్ని ఏర్పాటు చేసి రైతు పొలంలోనే అంటే రైతు ఎక్కడికి కూడా రైస్ మిల్లర్ల దగ్గరికో లేకపోతే ఊరూరా ప్యాడీ ఊరు కదిలి ప్యాడీ పర్చేజ్ సెంటర్లోనూ తిరగటం అట్లాంటిది లేకుండా ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే వాలంటీర్లకి లేదా సచివాలయంలో కనుక మా పంట కోతకు వచ్చింది అని కనుక రైతు చెప్తే కనుక వెంటనే ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి విలేజ్ లెవెల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఆ పొలానికి వెళ్ళి చూసి వెంటనే మిల్లర్కి సమాచారం ఇచ్చి మిల్లర్ని సరాసరి లారీని పొలం గట్టు మీదకు తీసుకొచ్చి అక్కడి నుంచే ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతు ఎక్కడికి కూడా ఈ అప్లోడ్ చేయటానికి ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయటానికి 10 చోట్ల తిరగకుండా గ్రామ సచివాలయంలోనే అంటే రైతు భరోసా కేంద్రంలోనే ఒక కంప్యూటర్ ఏర్పాటు చేసి అక్కడే ఆన్లైన్ చేయటం, వారి అకౌంట్ డీటెయిల్స్ కానీ అంటే బ్యాంక్ అకౌంట్ నంబర్లు కానీ పాస్ పుస్తకం కానీ ప్రతిదీ కూడా అక్కడే నమోదు చేసి 10 చోట్ల తిరగకుండా అంటే గ్రామ సరిహద్దులు దాటకుండానే పండించిన పంటని అమ్ముకునేదానికి గిట్టుబాటు ధర తగ్గకుండా అమ్ముకునేదానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇవాళ మచిలీపట్నం మండలంలో 26 రైతు భరోసా కేంద్రాల్లో 20 రైతు భరోసా కేంద్రాల్లో ఈ ధాన్యం కొనుగోలు సెంటర్ని అదే ఊర్లోనే కంప్యూటర్లను కూడా ఏర్పాటు చేసి వ్యవస్థను ఏర్పాటు చేసి రైతు గ్రామ పొలిమీద దాటకుండా చేసే కార్యక్రమం ఉంది. మరి మిగతా 6 చోట్ల కూడా ధాన్యం పండే పరిస్థితి లేవు, అక్కడంతా కూడా రొయ్యలు చేపలు పండేటువంటి 6 సచివాలయాల్లో రైతు భరోసా కేంద్రాలు కాకుండా 20 రైతు భరోసా కేంద్రాల్లో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గడచిన సార్వాలో 12 రైతు భరోసా కేంద్రాల ద్వారా 3449 మంది రైతుల ధాన్యాన్ని 23643 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 44,50,38,000 రూపాయలని రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది, వారికి వచ్చినటువంటి గిట్టుబాటు ధర ప్రకారం. అలాగే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ రైతు భరోసా కేంద్ర కిందసారి 12 ప్యాడీ పర్చేస్ సెంటర్లు పెడితే ఈసారి 20 ప్యాడీ పర్చేస్ సెంటర్లు 20 రైతు భరోసా కేంద్రాలని ప్యాడీ పర్చేస్ సెంటర్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. కనీస మద్దతు ధర తగ్గకుండా వారికి రైతుకి గిట్టుబాటు అయ్యేట్టుగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.